అక్టోబర్ 2 నుంచి మాజీ ఏఐసీసీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు శ్రీ రాహుల్ గాంధీ గారు చేపట్టబోయే భారత్ జోడో పాదయాత్రకు సంబంధించి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు భారత్ జోడో యాత్ర ఇన్ఛార్జ్ బాధ్యులు మాజీ ముఖ్యమంత్రి జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ గారు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీలతోటి సమీక్షా సమావేశాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చుపెట్టి అవిభక్త భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అదే విధంగా రైతులు విద్యార్థులు నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నికల నిర్వహణలో గాని ఎన్నికైన తర్వాత పార్టీ పిరాయింపుల విషయంలో విజృంభించి భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్న నేపథ్యంలో జై జవాన్ జై కిసాన్ అదే విధంగా ఎన్నికలు ఎలక్షన్లలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు భారతీయ జనతా పార్టీ తెగబడి పార్టీ పిరాయింపులను ప్రోత్సహిస్తూ తీసుకుంటున్న చర్యలకు సంబంధించి ప్రజలలో ఒక ఆలోచన ప్రజలకు పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఏ రకంగా ఈ దేశాన్ని విధ్వంసం చేస్తున్నాడో భవిష్యత్ తరాలకు అద్భుతమైన దేశంగా అందించాల్సిన ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తున్నారో కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చుపెట్టి అవిభక్త భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అదే విధంగా రైతులు విద్యార్థులు నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నికల నిర్వహణలో గాని ఎన్నికైన తర్వాత పార్టీ పిరాయింపుల విషయంలో విజృంభించి భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్న నేపథ్యంలో జై జవాన్ జై కిసాన్ అదేవిధంగా ఎన్నికలు ఎలక్షన్లలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు భారతీయ జనతా పార్టీ తెగబడి పార్టీ పిరాయింపులను ప్రోత్సహిస్తూ తీసుకుంటున్న చర్యలకు సంబంధించి ప్రజలలో ఒక ఆలోచన ప్రజలకు పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఏ రకంగా ఈ దేశాన్ని విధ్వంసం చేస్తున్నాడో భవిష్యత్ తరాలకు అద్భుతమైన దేశంగా అందించాల్సిన ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తున్నారో అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న పేదల మీద దళితుల మీద గిరిజనుల మీద మైనారిటీ మహిళల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి శ్రీ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మొదలుపెట్టాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. కాశీ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టబోయే పాదయాత్ర దాదాపుగా 3600 కిలోమీటర్లు 150 రోజులు జరగబోతున్నది. ఇందులో ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన చర్చలో కర్ణాటక రైచూర్ ప్రాంతం నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మక్తల్ శాసనసభ నియోజకవర్గంలోకి ఎంటర్ అయి మక్తల్ నారాయణపేట్ కొడంగల్ పార్గి వికారాబాద్ అలా ముందుకెళ్తూ మహారాష్ట్రలో నాందేడ్ నుంచి మహారాష్ట్రలోకి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపట్టబోతున్నారు. ఇన్ ప్రిన్సిపల్ ఈ ఇష్యూస్ని మాకు కొంతమేరకు వివరించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి కార్యాచరణ చేపట్టడానికి పూర్తి స్థాయి సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసి స్థానికంగా రాష్ట్రాలలో బృందాలను ఏర్పాటు చేసుకొని జాతీయ స్థాయిలో ఈ పాదయాత్రను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేస్తున్న బృందాలతో సమన్వయం చేసుకొని మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము. ఈ దీనికి సంబంధించి ఏఐసీసీ ఈరోజు మమ్మల్ని పిలిచి అందరితో మాట్లాడి మా అభిప్రాయాలను తీసుకొని మా సలహాలు సూచనలు కూడా వారు విని పూర్తి స్థాయి కార్యాచరణతో ముందుకు రాబోతున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భారత్ జోడో యాత్ర కర్ణాటక రైచూరులో నుంచి మహబూబ్నగర్ జిల్లా మక్తల్లో ఎంటర్ అయి అక్కడి నుంచి నాందేడ్ మహారాష్ట్రకి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపట్టబోతున్నారు. దీన్ని అద్భుతంగా నిర్వహించి
ప్రజా సమస్యలను అన్నిటిని కూడా వెలికి తీసుకొచ్చి ఈ రోజు ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీంట్లో రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకులు గాని ప్రజా ప్రతినిధులు గాని ప్రజలు ముఖ్యంగా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అనుబంధ విభాగాలు దళిత్ కాంగ్రెస్ అన్ని విభాగాలను కూడా ఇందులో భాగస్వామ్యం చేసి ఈ పాదయాత్రను ముందుకెళ్ళాలి. ముందుకు తీసుకెళ్లడానికి ఈ రోజు ఏఐసీసీ నుంచి ఆదేశాలు అందినాయి. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఇంకా తెలంగాణ రాష్ట్రానికి వస్తే గత 5-6 రోజులుగా తెలంగాణను విపరీతమైన వర్షాలతో ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలు వస్తాయని ముందే తెలుసు. వాతావరణ శాఖ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ముందస్తుగానే హెచ్చరించింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మొద్దు నిద్రపోతున్న కేసీఆర్ కూడికలు తీసివేతలతో రాజకీయాలలో ఏ రకంగా తన అధికారాన్ని నిలబెట్టుకోవాలనో దానికి సంబంధించిన అంశాలలో సమీక్షలు చేసుకుంటూ మునిగి తేలుతున్నాడు తప్ప ఎక్కడ కూడా ఈ వరదలని వస్తున్న వరదలకి సహాయక చర్యలు ఏ రకంగా చేపట్టాలి, చనిపోతున్న వాళ్లను కొట్టుకుపోతున్న వాళ్లను కూలిపోతున్న ప్రాజెక్టులను లేకపోతే తెగిపోతున్న రోడ్లను అదేవిధంగా ప్రజలకు సహాయక చర్యలు ఏ రకంగా చేపట్టాలనో ముఖ్యమంత్రి గారు ఏమాత్రం సమీక్ష చేయలే. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విస్పష్టంగా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూనే ఉన్నాం, లేఖలు రాస్తూనే ఉన్నాం. మేము స్పష్టంగా చెప్పినాం ఎక్కడైతే ముఖ్యంగా కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ ఆదిలాబాద్ ఈ ప్రాంతాలలో వరంగల్ ఈ జిల్లాలలో ఏదైతే ప్రధానంగా ఈ వరద బాధిత ఏ జరిగిందో ఒక 20 నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో దీని ఎఫెక్ట్ ఉంది. దానికి ముఖ్యంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు 17 మంది మంత్రులను అంటే ఎగ్జిక్యూటివ్ తరఫున వీలను పెట్టి సీనియర్ ఐఏఎస్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను వాళ్ళని సహాయకంగా పెట్టి ఆ కింద డిఎస్పీ క్యాడర్లో ఆర్డీఓ క్యాడర్లో ఎంఆర్ఓ క్యాడర్లో సహాయక బృందాలను అన్నింటిని కూడా ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ స్థానికంగా ఏ అవసరం ఉన్నా వరదలలో ఉన్న వాళ్ళు కానీ వరదల్లో ఆశ్రయం కోల్పోయిన వాళ్ళని కానీ లేకపోతే తెగిపోయిన విద్యుత్ లైన్లను తిరిగి వాటిని తిరిగి నిర్వహించడానికి కానీ పంచాయతీరాజ్ శాఖ నుంచి వైద్య శాఖ నుంచి సమన్వయ బృందాలను తీసుకొని వివిధ శాఖల ద్వారా సమన్వయం చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారికి పదే పదే సూచన చేసినాం. వారు ఈరోజు పెడచెవిన పెట్టడం వల్ల ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం జిల్లా వరకు గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం జలమయం అయిపోయింది. ఇందులో అత్యంత పెద్ద ప్రమాదం వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టుకు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నీట మునిగిపోయింది. ఇవాళ కాళేశ్వరంలో 3 టీఎంసీ సంఘ దేవుడెరుగు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లలో మునిగిపోవడం వల్ల ఇంకొక 3-4 సంవత్సరాలు కాళేశ్వరంలో నీళ్ళు ఎత్తలేని పరిస్థితి. మొత్తం లిఫ్టులు పంపులు నీళ్లలో మునిగిపోయి ఎక్కడికక్కడ జలమయం అయిపోయినాయి. 38,000 కోట్లతో ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ప్రణయిత చెవెళ్లను రీడిజైనింగ్ల పేరు మీద 140,000 కోట్లకు పెంచిండు. 100,000 కోట్ల అవినీతి జరిగి 100,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత నిర్మించిన కాళేశ్వరం ఇవాళ నిండుగా నీట మునిగిపోయింది. దీంట్లో డిజైన్ల లోపం ఉంది, నిర్లక్ష్యం ఉంది, కేసీఆర్ అవినీతి ఉంది. అనుభవం లేని ప్రతిమా లాంటి కంపెనీలకు 1,000 కోట్ల రూపాయలు పన్నులు అప్పచెప్పడం వల్ల ఎట్ల పడితే అట్ల కట్టడంతో ఓ మాదిరిగా వర్షాలు వస్తున్నాయి. కాళేశ్వరం కుప్పగూలిపోయింది. కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి బలి అయిపోయింది. చుట్టుముట్టూత పోలీసులను పెట్టి అక్కడికి ఎవరిని వెళ్లకుండా నియంత్రించి ఈరోజు కేసీఆర్ గారు తన అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుండు. అవినీతిని అయితే కప్పిపుచ్చుకున్నావు కానీ నీళ్లల్లో మునిగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎట్లా కాపాడుతూ చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే నీళ్లల్లో మునిగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వీడియోలు మీడియా మిత్రులందరికీ కూడా మేము పంపించడం జరిగింది. మరి ఎందుకో మీడియా మిత్రులు కూడా ఎవరు వాటిని వినియోగిస్తున్నట్టు కానీ వాటిని చెప్తున్నట్టు కానీ లేదు. కాబట్టి కేసీఆర్ నిద్రమత్తులు మందుమత్తులు రాజకీయ క్రీడలకు తెరదించు తాత్కాలికంగా అయినా తక్షణమే సహాయక బృందాలు ఏర్పాటు చేయి. రాష్ట్ర స్థాయిలో కూడా కంప్లీట్గా ఒక సెంటర్ ఒక సమీక్ష చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయి. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చీఫ్ సెక్రటరీ డీజీపీ ఇతర ఆరోగ్య శాఖ పంచాయతీరాజ్ శాఖ విద్యుత్ శాఖ జలవనరుల శాఖను సమన్వయం చేసుకొని నిమిషము ఎక్కడ ఏం జరుగుతుందో సమాచారం సేకరించి సహాయ చర్యలు చేపట్టాల్సిన ముఖ్యమంత్రి గారు నిమ్మగ్నీరెత్తినట్టు ప్రగతి భవన్లో ఉంటుండు. ఇది దుర్మార్గమైన చర్య. అందుకే కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది.